in the state, Minister for Education. మొదటి ప్రశ్నకు సమాధానం ఒకసారి శాసనసభ ప్రొసీడింగ్స్ తీసి ఏ టైంలో ఇది వచ్చిందో ఒకసారి చదువుకోండి. చదివి ఇది నేను మీకు క్వశ్చన్ అవర్ అయిన తర్వాత అన్న తర్వాత మాట్లాడకూడదు. క్వశ్చన్ అవర్ అన్న తర్వాత అంత మీరు మాట్లాడకూడదు. కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్నకు సమాధానం, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరియు ఆ విషయంలో ఖర్చు చేసిన మొత్తం పరిమాణం వివరాలను అందిస్తా ఉన్నాను అధ్యక్ష. అది సభలో కూడా సభా సమక్షంలో కూడా ఉంచడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధాన మొదటిగా జగనన్న అమ్మఒడి అధ్యక్ష, బీపీఎల్ కుటుంబాలకు చెందిన ప్రతి విశిష్ట తల్లి సంరక్షకునికి 15,000 రూపాయల వార్షిక ఆర్థిక సహాయం నిమిత్తం 13,023 కోట్ల మొత్తాన్ని అంటే 2019-20 విద్యా సంవత్సరంలో 6,349.6 కోట్లు మరియు 2020-21 విద్యా సంవత్సరంలో 6,673.4 కోట్లు ఖర్చు చేయడమైంది. మన బడి నాడు నేడు 10 అంశాలతో ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరిచే నిమిత్తం 11,360 కోట్ల వ్యయానికి గాను 3,669 కోట్లను ఖర్చు చేయడమైంది. మనబడి నాడు నేడు అకాడమిక్ల కింద జారీ చేసిన క్రొత్త మార్గదర్శకాల ఆధారంగా అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు 13,981 పాఠశాలల కోసం రెండవ దశకు 4,535 కోట్ల ఆర్థిక వ్యయాన్ని చేర్చడమైంది. జగనన్న గోరుముద్ద, గుణాత్మక రుచి మరియు పోషకాహార మధ్యాహ్న భోజనం ఉండేటట్లు చేయడానికి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్ధరించడం కోసం ప్రతి సంవత్సరం 1,600 కోట్ల మొత్తాన్ని ప్రమాణమే ఖర్చు చేయడం అవుతున్నది. జగనన్న విద్యా కానుక, పాఠశాల కిట్లను అందించడం ద్వారా పాఠశాలల్లో పిల్లల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి 14,37.31 కోట్ల మొత్తాన్ని అంటే 2020-21 విద్యా సంవత్సరంలో 648.1 కోట్లు మరియు అట్లాగే 2021-22 విద్యా సంవత్సరంలో 789.21 కోట్లు ఖర్చు చేయడమైంది. మరుగుదొరుల నిర్వహణ నిధి ఎంటీఎఫ్ అధ్యక్ష, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అధ్యక్ష, శాస్త్రీయ మరియు వృత్తిపరమైన విధానంలో సాధ్యమైన ఉత్తమ పరిశుభ్రత పరిస్థితులలో విద్యార్థుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం 444.89 కోట్లను ఖర్చు చేయడం అవుతున్నది. పాఠశాల నిర్వహణ నిధి, ఆస్తులు, భవనాలు మరియు మౌలిక సదుపాయాల జీవితకాలాన్ని సకాల నిర్వహణ పొడిగిస్తున్నందున సకాలంలో మరమ్మతులు చేయడం ద్వారా నాడు నేడు కింద కల్పించిన ఆస్తులు మరియు సామాగ్రి అంతటినీ కాపాడాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. అందుకోసం ఈ పాఠశాల నిర్వహణ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు ఇతర కార్యకలాపాలు అంటే అకాడమిక్ సంబంధించి అధ్యక్ష, పాఠ్యాంశ సంస్కరణ కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. పాఠ్యాంశ సంస్కరణలో ప్రధానంగా ఫౌండేషన్ లెర్నింగ్ అంటే పునాది విద్య మరియు సంఖ్యాశాస్త్రం అర్థమెటికల్ లెర్నింగ్ మెథడ్స్ అధ్యక్ష, సంఖ్యాశాస్త్రంపై ఎక్కువ దృష్టి సారించి 2020-21 విద్యా సంవత్సరం నుండి అనేక పాఠ్యాంశ సంస్కరణలను ప్రభుత్వం విడుదల చేసింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలను సాధించడానికి ఫౌండేషనల్ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి క్యూఆర్ కోడ్లతో క్విక్ రెస్పాన్స్ కోడ్లతో శక్తివంతం చేసే ద్విభాషలో బైలింగ్వల్ పదజాలం నిర్మించడానికి కార్యకలాప ఆధారిత పాఠ్యాంశంపై మరింత దృష్టిని సారిస్తూ పాఠ్య పుస్తకాలను రీడిజైన్ చేయడం జరిగింది. 1 నుండి 10 తరగతుల వరకు బ్రిడ్జ్ కోర్సు మెటీరియల్ వారధి వర్క్బుక్లను రూపొందించి పాఠశాల సంసిద్ధత స్కూల్ రెడీనెస్ మరియు అడ్డంకులు లేని ట్రాన్సిషన్ కోసం సరఫరా చేయడమైంది. సిబిఎస్ఈకి అనుబంధం, ప్రస్తుతం మూల్యాంకన విధానంలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. దేశంలోని వివిధ పబ్లిక్ పరీక్షల విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సిబిఎస్ఈ ఒక బ్రాండ్ స్థాయిని పొందినట్లు కనుగొనడమైంది. ప్రభుత్వ అభ్యర్థన ఆధారంగా కాంపిటెంట్ అథారిటీ అయిన సిబిఎస్ఈ యొక్క అనుబంధ చట్టాల ప్రకారం మొదటి దశలో 1,000 పాఠశాలల వరకు అనుబంధించడానికి తమ సుముఖతను నిర్ధారించింది. అనుబంధం ప్రాసెస్లో ఉంది. నాడు నేడు విద్య, పాఠశాలల పునర్నిర్మాణం,
విద్య మౌలిక సదుపాయాలను మార్చడానికి మరియు అధ్యయన ప్రభావాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం ద్వారా వారిని భావి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సమగ్ర విద్య మరియు పరిపాలనా సంస్కరణను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పాఠశాలల్ని శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు అంటే PP1 PP2 తరగతుల వరకు ఫౌండేషన్ పాఠశాలలు PP1 PP2 తరగతుల నుంచి 1 మరియు 2 తరగతులు జోడించి ఫౌండేషన్ స్కూల్ ప్లస్ అంటే PP1 PP2 తరగతుల నుండి 1 నుండి 5 తరగతుల వరకు ప్రీ హై స్కూల్ 3వ తరగతి నుంచి 7 నుంచి 8వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలు 3 నుంచి 10 తరగతులు మరియు హై స్కూల్ ప్లస్ 3 నుండి 12 తరగతులుగా పునర్నిర్మిస్తుంది అధ్యక్ష దిస్ ఇస్ ఆల్ పర్టైన్స్ టు స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష క్వశ్చన్ పర్టైన్స్ టు ది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అధ్యక్ష అంటే వాళ్ళు ఏమంటారంటే విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందని దెన్ వెన్ ఇట్ కమ్స్ టు హైయర్ ఎడ్యుకేషన్ అధ్యక్ష హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ప్రధానంగా 2 ముఖ్యమైన పథకాలని మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష అందులో ఒకటి ఈ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అధ్యక్ష ఈ జగనన్న విద్యా దీవెన కింద 2019-20కి సంబంధించి 2,559.84 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైంది అధ్యక్ష ఇందులో మరి పాత ప్రభుత్వం వారు మరి వదిలిపెట్టినటువంటి ఆ యొక్క పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను కూడా మరి జోడించి మరి చెల్లించడం జరిగింది అధ్యక్ష అట్లాగే 2019-20కి జగనన్న వసతి దీవెన ఇది వాళ్ళకి మెయింటెనెన్స్ గురించి ఫుల్ ఇయర్లీకి 20,000 రూపీస్ పర్ స్టూడెంట్ నేరుగా తల్లుల అకౌంట్లోకి జమ చేసే కార్యక్రమం అధ్యక్ష ఇందులో భాగంగా 1,220.98 కోట్లు 2019-20 సంవత్సరానికి మరి చెల్లించడం జరిగింది అధ్యక్ష 2020-21 మరి విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా దీవెన కింద 1,648 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష అట్లాగే 2021-22కు సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద 2,051.98 కోట్లు అంటే వెరసి మొత్తంగా ఈ 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం మొత్తంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 3,880 కోట్లు రెండవ సంవత్సరానికి 1,648 కోట్లు ఇప్పుడు ప్రస్తుత సంవత్సరం అంటే డిసెంబర్ వరకు అధ్యక్ష దీనికి డిసెంబర్ 2022 వరకు ఇది 3,135.97 కోట్ల రూపాయలు మొత్తం వెచ్చించడం జరిగింది అధ్యక్ష అంటే రమారమి మనం మొత్తం చూసుకుంటే 3 బడ్జెట్లో సుమారు 90,000 కోట్ల రూపాయల వరకు విద్యా వ్యవస్థకు మరి ఆ బడ్జెట్ హెడ్కు మన ప్రభుత్వం మా ప్రభుత్వం మరి 33 నెలల కాలంలో ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష ప్రధానంగా దీని ద్వారా విద్యా ప్రమాణాలు గణనీయంగా మరి మెరుగుపడడం మనం చూస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ టు ది మరి స్కూల్స్ కానివ్వండి డ్రాప్అవుట్ రేషియో కానివ్వండి ఇవన్నీ కూడా గణనీయంగా మరి వృద్ధి చెందిన మరి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష ఈ సమాచారం అంతా గౌరవ సభ్యుల నిమిత్తం సభలో ఉంచడం జరిగింది అధ్యక్ష ఇంకా ఫర్దర్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే సర్వశ్రీ రాజన్న సార్ గారు అధ్యక్ష గౌరవ మంత్రి వర్యులు ఆ ప్రశ్నకు విపులంగా సమాధానం చెప్పారు అధ్యక్ష గౌరవ మంత్రి వర్యులు శ్రీ సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష అయినప్పటికీ కూడా ఈ సభ ద్వారా మరికొన్ని విషయాలు ప్రజలకు సభకు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి కూడా తెలియజెప్పాలని తమకు మనవి చేసుకుంటూ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువు సంస్కారం వారి భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్యను అందించుటకు విద్యా ప్రమాణాలను మెరుగుపరచుటకు అదేవిధంగా విద్యార్థులకు చదువు సంస్కారం బంగారు భవిష్యత్తును ఇచ్చుటకు మరి మన రాష్ట్రంలో పిల్లలకు విద్యనే ఆస్తిగా రాంబాబు గారు అందించుటకు ఒక గొప్ప విజనతో మంచి సంకల్పంతో నాడు గంగను భగీరథుడు భూమికి తీసుకొచ్చినట్లు నేడు చదువుల తల్లి అయిన సరస్వతి దేవిని మన ముఖ్యమంత్రి గారు మన బడులలో మన పాఠశాలలో కొలువై ఉన్నటకు చదువుల సంస్కరణ ద్వారా తీసుకొచ్చారు అధ్యక్ష చదువులనే సంస్కరణ ద్వారా సరస్వతి తల్లిని వాగ్దేవిని మరి మన రాష్ట్ర బడులలో కొలువై ఉన్నటకు నిలయమనుటకు తీసుకొచ్చారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష
భారత దేశములోని ఎక్కడ లేని విధంగా వినూత్నమైన విప్లవాత్మకమైన సంస్కరణలు విద్యారంగంలో తీసుకొచ్చారు అధ్యక్ష ఆ సంస్కరణలో ఫలితమ భాగమే మనబడి నాడు నేడు కార్యక్రమం జగనన్న అమ్మఒడి పథకం జగనన్న గోరుముద్ద పథకం జగనన్న విద్యా కానుక పథకం అలాగే జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ సంపూర్ణ పథకం అధ్యక్ష ఇవన్నీ కూడా విద్యకు సంబంధించినవే అధ్యక్ష ఇప్పుడే గౌరవ మంత్రి వర్యులు చెప్పారు భారతదేశంలో ఏ రాష్ట్రం ఖర్చు పెట్టినంత విధంగా 90,000 కోట్లకు పైగా విద్య కోసం ఖర్చు పెట్టారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలను విద్యలో ఏ విధంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష ఆ విద్య యొక్క ఫలితమే జగనన్న విద్యా సంస్కరణల యొక్క ఫలితమే మన ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలను రూపురేఖలను పూర్తిగా మార్పునకు నాంది పలికింది అధ్యక్ష గతంలో పాఠశాలలే ఉండేవి నేడలే ఉండేవని చూసుకుంటే నాడు నేడు కార్యక్రమమును స్పష్టంగా గౌరవ మంత్రి వర్గలు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన ఈ సంస్కరణల ఫలితం గానే నవ్యమైన నాణ్యమైన ఉన్నత విద్య వరకు చదువుకునే అవకాశం ఎస్సీ ఎస్టీ బీసీ మరియు పేదలైన అగ్రవర్ణాల వారి పిల్లలకు కూడా అవకాశం దక్కింది అధ్యక్ష గతంలో ఈ విధంగా అవకాశం లేదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష జగనన్న విద్యా సంస్కరణల ఫలితమే పేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఆంగ్ల విద్యను అభ్యసించే అవకాశం దొరికింది అధ్యక్ష గతంలో ఆంగ్ల విద్యను మరి చదువుకునే వాళ్ళు లేరేది సార్ చదువుకునే వాళ్ళు ఉన్నారట ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవారు చదువుకునే వాళ్ళు ఆ కొనుక్కున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు ఈరోజు చదువుకునే అవకాశం ఆంగ్ల విద్యను మరి ఎలిమెంటరీ స్కూల్ నుంచి వచ్చే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం మన పిల్లలకు ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు మన పిల్లలను ఏ పరీక్ష అయినా సరే అది అకాడమిక్ కావచ్చు కాంపిటేటివ్ కావచ్చు సాధారణంగా జరిగే స్కూల్ కాలేజీల పరీక్షలు కావచ్చు పోటీతత్వమైన పరీక్షలు దేనినైనా సరే ఎదుర్కొనే సత్త దమ్ము మన విద్యార్థులకు కలిగి ఉండాలి ఏ పరీక్షనైనా ఎదుర్కోగలాలి అంటే దానికి సిబిఎస్ సిలబస్ అనేది అవసరం అధ్యక్ష అందుకే మరి జాతీయ స్థాయిలో సిబిఎస్ సిలబస్ను మన బడులకు తీసుకొచ్చి మన పాఠశాలకు తీసుకొచ్చి మన పిల్లలను సిబిఎస్ సిలబస్ ఇచ్చి మరి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ పరీక్ష అయినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం మన రాష్ట్రంలోని పిల్లలందరికీ ఇచ్చింది అధ్యక్ష అందువల్లనే అధ్యక్ష ఇటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి మన రాష్ట్రం వైపు మిగతా రాష్ట్రాలన్నీ కూడా నాడు నేడు కార్యక్రమాలా తీసుకొస్తున్నారు అమ్మఒడి కార్యక్రమాలా తీసుకొస్తున్నారు ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ ఎలాగిస్తున్నారు అలాగే వసతి దీవెన ఎలాగిస్తున్నారని పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి మన మా గౌరవ మంత్రి వర్గ దగ్గర మన అధికారుల దగ్గరకు వచ్చి స్టడీ చేసి వెళ్ళి వాళ్ళ రాష్ట్రంలో కూడా ఇవి అమలు చేయాలని చూస్తున్నారు కాబట్టి ఇతర రాష్ట్రానికి మన రాష్ట్రం విద్యా విషయంలో ఆదర్శప్రాయంగా నిలిచిందని చెప్పక తప్పదు అధ్యక్ష అలాగే అధ్యక్ష మనం చూస్తున్నాం మన సంస్కరణలు చూసి నోబెల్ గ్రహీతలు భారతదేశంలో ఉన్న విద్యావేత్తలు భారతదేశంలో మేధావులు కూడా ఆంధ్రప్రదేశ్లోని విద్యా విధానము ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా ప్రమాణాల గురించి ఎంతగానో మెచ్చుకుంటున్నారంటే మరి మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన విద్య కోసం ఇచ్చిన ప్రాముఖ్యత ప్రాధాన్యత ఎంతగానో ఉందో మనం అందరికీ తెలుసు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మనం చూస్తున్నాం ఇందాక నేను చెప్పినట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వేస్తాను అధ్యక్ష ఎందుకంటే గౌరవ మంత్రి వారు ఎన్ని చెప్పేశారు కాబట్టి ప్రాధాన్యత కొద్ది తాము ప్రజలకు సభకు తెలియజేస్తుంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదల కృషి వల్లనే మరి మనం మన పిల్లలు పక్కనున్న మన కేరళ రాష్ట్రాన్ని అధిగమించే స్థాయికి వచ్చింది అధ్యక్ష కొన్ని విషయాల్లో మనం కేరళ రాష్ట్రాన్ని కూడా అధిగమించాము అధ్యక్ష విద్యా అనే సరే కేరళను చూపిస్తాం అధ్యక్ష కానీ ఆ కేరళ రాష్ట్రాన్ని బహుశా ఒక రెండు సంవత్సరాలు పూర్తిగా అన్ని విధాలుగా మనం అధిగమించే అవకాశం దొరుకుతుంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష విద్యామందు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న పట్టుదల కృషి ఏంటంటే ఏ తల్లికైతే విద్యా దీవెన రాలేదు ఏ తల్లికైతే వసతి దీవెన రాలేదు వెదికి వెదికి ఎక్కడున్నారో తెలుసుకునే మరి కూడా డిసెంబర్ నెలలో ఉండిపోయిన బాకీలు కూడా 75,000 మంది తల్లులకు 60 కోట్ల రూపాయలు ఇచ్చారంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి విద్యమందు ప్రేమ పట్టుదల కృషి మన రాష్ట్రం ఇంకా విద్యలో ముందుకు సాగలేనే కనిపిస్తుంది అధ్యక్ష
అదే విధంగా గిరిజన ప్రాంతంలో కూడా అధ్యక్ష గిరిజన ప్రాంతం మనకు తెలుసు విద్యలో అందరికన్నా రాష్ట్రంలో చూసినా దేశంలో చూసినా మనం వెనకబడే ఉన్నాం అయినప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల విద్యా విషయంలో కూడా సుమారు 1350 కోట్ల రూపాయలు జగన్ అమ్మగోడి జగన్ విద్యా దీవెన జగన్ వసతి దీవెన జగన్ విద్యా కానుక ద్వారా ఖర్చు పెట్టారంటే అతిశయోక్తి కాదు అధ్యక్ష అధ్యక్ష ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రంలో అన్ని విధాలుగా విద్యను పెంపొందించడానికి కోసం కృషి చేస్తున్నారు అధ్యక్ష తమరు చెప్పినట్టు ఇప్పుడు కొన్ని సప్లిమెంటరీ ప్రశ్నలు గౌరవ మంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మనం రెండో పేజీలో నాడు నేడు కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష మనం గిరిజన ప్రాంతం ఇప్పుడు చెప్పారు గిరిజన ప్రాంతం విద్యా విషయంలో బాగా వెనకబడి ఉంటుంది కాబట్టి నాడు నేడు కార్యక్రమములో గిరిజన ప్రాంతంలో రెండో దశ అధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంది అధ్యక్ష అది ఐటిడిఏ స్కూల్స్ కావచ్చు ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు ఆర్ఏఎం కావచ్చు అధ్యక్ష కానీ గిరిజన ప్రాంతంలో అతి తక్కువ స్కూల్స్ ఇచ్చారు అధ్యక్ష ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఏడు నియోజకవర్గాల్లో కూడా గౌరవ మంత్రి వర్యులు రెండవ దశలోని అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తమ ద్వారా గౌరవ మంత్రి వర్యులను ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష ఇక రెండవ ప్రశ్న అధ్యక్ష మనం ఇప్పుడే స్కూల్స్ రీస్ట్రక్చర్ గురించి చెప్పారు అధ్యక్ష పునర్నిర్మాణం గురించి స్కూల్స్ పునర్నిర్మాణం చేశామన్నారు సాధారణంగా స్కూల్స్ పునర్నిర్మాణం చేసిన తర్వాత పిల్లలందరూ కూడా ఎక్కువ మంది అవుతున్నారు అధ్యక్ష హై స్కూల్లోని ఎక్కువ మంది అయితే సెక్షన్లు కూడా ఎక్కువ పెరుగుతావు అధ్యక్ష కాబట్టి ఇక్కడ సబ్జెక్టు టీచర్లు అనేది అవసరం అధ్యక్ష కాబట్టి ఆ సబ్జెక్టు టీచర్లు నియమించడానికి మరి గౌరవ మంత్రి వర్యుల ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నదో సభకు తెలియాలని తమ ద్వారా మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష మరొక ప్రశ్న అధ్యక్ష ఇదే సందర్భంగా మనం కొత్తగా కొన్ని డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసాం అధ్యక్ష ముఖ్యంగా మా విజయనగరం జిల్లాలో విజయనగరం గజపతి నగరం నియోజకవర్గంలో గజపతి నగరం నాకు అది సాలూరు నియోజకవర్గానికి గజపతి నగరం నియోజకవర్గం కలిపి అక్కడ డిగ్రీ కాలేజీ ఉంది అధ్యక్ష దాంట్లో సిబ్బంది లేరు అధ్యక్ష కాబట్టి టీచింగ్ అంటే నాన్ టీచింగ్ సిబ్బందిని మరి ఎంత కాలంలో మా కొత్తగా ఏర్పాటు చేసిన విజయనగరం డిగ్రీ కాలేజీకి గజపతి నగరం డిగ్రీ కాలేజీకి ఏర్పాటు చేస్తారని తెలియజేయ సభకు తెలియజేయాలి తమ ద్వారా గౌరవ మంత్రి గారికి మనవి చేసుకుంటూ తాత్కాలిక సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష మేరుగు నాగార్జున మేరుగు మెయిన్ సిగ్నల్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష విద్య మీద మాట్లాడే అవకాశం మీరు ఇచ్చినందుకు గౌరవ మంత్రి గారు మేము అడిగినటువంటి క్వశ్చన్కి చాలా విపులంగా విశ్లేషణాత్మకంగా కూడా సమాధానం ఇచ్చారు ధన్యవాదాలు అధ్యక్ష అయితే కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకు కూడా తమ ద్వారా తెలియపరచాలన్న ఆలోచనతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష విద్య అంటే మీకు తెలుసు ఇదివరకు పెద్దలు అంటా ఉంటారు విద్య లేనివాడు వింత పశువు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్య ఉంటే దేశంలో అసమానతల పోటాకు ఆస్కారం ఉందని చెప్పినటువంటి పరిస్థితి అలాంటి విద్యకు ఇదివరకటి ప్రభుత్వాలు కొంతవరకు నెగ్లెక్ట్ చేసినాయి అధ్యక్ష విద్యను వ్యాపారంగా చేసినాయి అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలు కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ చాలా వరకు నెగ్లెక్ట్ చేయటం వలన విద్యా వ్యవస్థ చాలా దెబ్బతింది అధ్యక్ష ఎంత దారుణం అంటే రేషనలైజేషన్ అనే పేరుతో అధ్యక్ష రాష్ట్రంలో చాలా స్కూళ్ళు కొన్ని వేల స్కూళ్ళు మూసివేశారు అధ్యక్ష నిజంగా విద్య మీద పోయిన ప్రభుత్వాలకు ఎంత ప్రేమ ఉందో ఈ విషయంలో అర్థమవుతుంది అధ్యక్ష నిజంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష విద్యను సమూలంగా మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా లోతుగా పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరిచి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడూ బ్రహ్మాండంగా చదువుకోవాలన్న ఆలోచనతో ముందుగా రెండు రెగ్యులేటరీ కమిషన్లని ఏర్పాటు చేశారు అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఒక కమిషన్ హైయర్ ఎడ్యుకేషన్ మీద ఒక కమిషన్ వేశారు అధ్యక్ష రెండు కమిషన్లు చాలా లోతుగా కాలేజెస్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాకల్టీ తీరుతల్ల మీద అవగాహనతో పనిచేస్తూ దానివల్ల ఫీజుల నియంత్రణ పేదవారు ఇదివరకు చదువుకోవాలనే ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బడి బిబ్బడిగా ఫీజులు ఉండే అధ్యక్ష
అవన్నీ కంట్రోల్ చేసి ఈరోజు చాలా పేదవారి పిల్లలకు దగ్గరకు వచ్చే విధంగా చదువు అవకాశం కలుగుతా ఉంది అధ్యక్ష అదేగా ఉంటది అధ్యక్ష మన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్తా ఉంటారు అధ్యక్ష మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ఎడ్యుకేషన్ సిస్టం ఉండాలని వారు ఎప్పుడూ చెప్తా ఉంటారు అధ్యక్ష అధ్యక్ష ఎడ్యుకేషన్ ఇస్ ద ట్రూ అసెట్ విచ్ గివ్స్ అవర్ చిల్డ్రన్ అని చెప్పింది ఎవరో కాదు అధ్యక్ష మన అక్షర సూర్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో ఆస్తులు ఉండొచ్చు అధ్యక్ష చదువు అనేది బెస్ట్ అసెట్ ఎంటైర్ సొసైటీ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకోణంలోనే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష కొన్ని కోట్ల 90 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినా ఈ రోజు ఒక స్కూల్ కి వెళ్తే నిజంగా అధ్యక్ష భారతదేశంలో ఎక్కడ మీకు ఈ మధ్యకాలంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కస్తూరి రంగన్ గారి ఒక కమిటీ చేసింది అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్య తీసుకురావాలని సిబిఎస్ఈ సిలబస్ తీసుకురావాలని తర్వాత ఇందాక మంత్రి గారు చెప్పారు పిపి1 పిపి2 ఎల్కేజీ నుంచి నేను పిపి1 గాను యుకేజీ నేను పిపి2 గా తీసుకొని దేశంలోనే ఎక్కడ లేని విధంగా విద్యా సంస్కరణలు చేయాలని ఆలోచనతో ముందుకెళ్తా ఉంటా అధ్యక్ష కస్తూరి రంగన్ గారి సిఫార్సులు ఈ మధ్య కాలంలో వచ్చినాయి అధ్యక్ష దానికన్నా ముందే ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ పాలసీని బ్రహ్మాండంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇది క్వశ్చన్ రూపంలో నేను తీసుకెళ్తాను అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారో ఆ ప్రాధాన్యత ప్రజలకు పేదలకు బడుగులకు బలహీన వర్గాల వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అందరికి తెలిసిందే నాడు నేడు కానీ అమ్మఒడి కానీ గోరుముద్ద కానీ విద్యాదీవెన కానీ వసదీవెన కానీ నాడు నేడు స్కూళ్ళు మౌలిక వసతులు మీ అందరికీ తెలుస్తారు అందరూ ఇక్కడున్న సభ్యులు వాళ్ళ కాన్స్టెన్సీస్కి వెళ్తే నాడు నేడు స్కూల్స్ చూసినాక ఎంత బ్రహ్మాండంగా ఉందో కన్నుల పండుగగా ఉందో కార్పొరేట్ స్కూల్స్ కూడా పరికరావు అధ్యక్ష అలాంటి స్కూల్స్ వల్ల ఈరోజు డ్రాప్అవుట్స్ తగ్గిపోయినాయి డ్రాప్అవుట్స్ అంటే వేలుగా సార్ 6 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళను వదిలేసి గవర్నమెంట్ స్కూల్లో చేరుతా ఉన్నారంటే దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఎందుకంటే సార్ ఇది చాలా లోతుగా ఆలోచించాలి అధ్యక్ష మనకి పాలిటిక్స్ ఉంటాయి అధ్యక్ష నాకు ఒక ఆలోచన ఉంటుంది వేరే వాళ్ళకి ఆలోచన ఉంటుంది కానీ ఏం జరుగుతూ ఉంది అనేది నిశ్చితంగా గమనిస్తే ఈ రాష్ట్రంలో చదువుల తల్లి ఓడలాడుతూ ఉంది అధ్యక్ష పల్లెటూళ్ళలో ఈరోజు అదే కాదు అధ్యక్ష అమ్మఒడి ఎంత ధైర్యంగా తల్లులు పిల్లల బడికి పంపిస్తూ ఉన్నారో ఏ పిల్లవాడికి ఏ వసతి ఏ అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి కానీ మధ్యాహ్న భోజనం గోరుముద్ద టైం టేబుల్ అధ్యక్ష ఆ టైం టేబుల్ ఎక్కడో కాదు ఈ అసెంబ్లీలో కూర్చొని టకటక చేతితో రాసి అందించి అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష బ్రహ్మాండంగా ఉంది భోజనం ఈ రోజు ఉంటుంటే రెండో రోజు ఇంకోటి చివరికి చిక్కీస్తో భోజనాలు పెడతా ఉన్నారు అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నా అధ్యక్ష జరిగే విషయాలు తెలుసుకోవాలా ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు మాట్లాడుకోవటాలు పొలిటికల్ అవేర్నెస్ అన్నీ ఉంటాయి కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలిస్తే బాగుంటుందని ఆలోచన అధ్యక్ష అదే కాకుండా విద్యా కానుక కిట్లు అధ్యక్ష ఈరోజు వస్తా ఉన్నా నేను తొందర త్వరగా తమరు వచ్చే ముందుకల్లా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ముందుండాలని వస్తున్న పిల్లలు డ్రెస్ చేసుకెళ్తున్నారు అధ్యక్ష టై సాక్స్ షూ బెల్ట్ బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్కి ఇదివరకు వెళ్ళే వాళ్ళకన్నా పేదవారి పిల్లలు వెళ్తుంటే ఆ తల్లులు వాళ్ళని చూసి ఇంకా అంతకన్నా కూలి పరికెళ్ళికైనా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా కావాల్సిందే ఉంది అధ్యక్ష అది క్రియేట్ చేసిన మహనీయుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అదే కాకుండా మరి ఇందాక చెప్పారు జగనన్న వసతీవన కానీ విద్యాదీవన కానీ ఈ పరిస్థితిలో స్కూల్ ఎడ్యుకేషన్ని పూర్తిగా సమూలంగా మార్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఉంది అధ్యక్ష ఇకపోతే డిగ్రీ కాలేజీలకు సంబంధించి డిగ్రీ కాలేజీలో అధ్యక్ష డిగ్రీ అధ్యక్ష కొంచెం సమయం ఇవ్వాలి అధ్యక్ష ఒక్క నిమిషం ఎందుకంటే ఇది ఖచ్చితంగా విద్య అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన సూత్రాలలో మిళితమైనటువంటి ఈ విద్య ద్వారానే వికాసానికి ఆలోచనలు అప్లింప్మెంట్ అసమానతలు పోటాకు ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి విద్య నాకు ఇచ్చారు మాట్లాడటం నేను ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి అధ్యక్ష దయచేసి ఒక్క నిమిషం అదరగా ఇవ్వండి అధ్యక్ష ఈరోజు డిగ్రీ కాలేజీలో అధ్యక్ష నేను చదువుకునే రోజుల్లో పీజీకి వెళ్తే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కేవీ శివయ్య
B.Com honor sir unnaru sir. He is a stalwart of the commerce department, entire nation. Yendo anukunevandi danni teeskoni vachi ee roju 4 samvatsaral degree course petti BA honors ane danni teeskoni vachi brahmandanga ee rashtramlo unnatundi prajalaku skill kuda experience tho training icche oka degree course ni teeskochinatundi charitra andhra rashtramlo vachindi adhyaksha adhe kada adhyaksha deeni valla చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా కంపెనీలు చాలా బయట నుంచి వచ్చిన వాళ్ళు ట్రైనింగ్ వీళ్ళకి ఇస్తాకి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు అధ్యక్ష. అదే కాకుండా 25 పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్ష ఈరోజు స్కిల్ కాలేజెస్ వస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా స్కిల్ యూనివర్సిటీని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తా ఉన్నారంటే ఎంత ఆలోచన అధ్యక్ష. చదువుకు ప్రయారిటీయే కాదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానికి కూడా అవకాశాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈరోజు చూస్తా ఉన్నాం యూనివర్సిటీస్. నేను మొన్నటిదాకా ఇంతకుముందు యూనివర్సిటీలో పనిచేశా, డోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి. నిజంగా యూనివర్సిటీల్లో రీసెర్చ్ అనేది పూర్తిగా పోయింది అధ్యక్ష. ఈరోజు చూస్తా ఉన్నాం నాక్ వన్ వస్తుంది సార్, నేషనల్ అక్రిడిటేషన్ కమిటీ వస్తుంది. భారతదేశంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్కి నాక్ ఏ గ్రేడ్ వస్తా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చిన మార్పుల కారణం అధ్యక్ష. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా 35% ఈ రాష్ట్రంలో పిల్లలకు ఫ్రీగా సీట్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు సార్. అలాంటి విద్య ఈరోజు రాష్ట్రంలో వస్తూ ఉంది. చివరికి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే విట్స్ కానీ ఎస్ఆర్ఎం కానీ బెస్ట్ కానీ తర్వాత సెంచూరియన్ యూనివర్సిటీలో కూడా 35% సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఇచ్చే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప ఆలోచన అధ్యక్ష. ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నిజంగా ఈరోజు చివరికి మెడికల్ కాలేజీల్లో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తూ ఉంటుంది. అపోలో ఈరోజు కర్నూలు ప్రాంతంలో తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో వస్తూ ఉంటుంది. దాంట్లో 50% కూడా మరి మన పిల్లలకు ఫ్రీగా సీట్లు ఇచ్చే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటూ ఉన్నారు అధ్యక్ష. ఇలాంటి సంస్కరణలతో ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. నా కోరిక ఏంటంటే అధ్యక్ష, గాతకుతో చదువుకున్న వాడిగా కొంత ఆలోచన రాష్ట్రంలో చాలా సంస్కరణలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ సంస్కరణల్లో భాగంగా ఇంకా కొంచెం లోతుగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డబ్బులు వెచ్చిస్తూ ఉన్నారు. ఈరోజు విద్యాలయ విధానాతి విద్వజ్జన పరిశ్రమం నైవంజానాతి గురువు ఏం ప్రసవవేదన అన్నారు అధ్యక్ష. విద్యలోని వాడు ఎంత కష్టమైనటువంటి దానైనా విద్య తీసుకొని కష్టపడి చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అలాంటి విద్యకు ప్రయారిటీ ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా లోతుగా వెళ్ళి స్కూల్స్లో సెకండ్ ఫేజ్లో ఉన్న కొన్ని స్కూల్స్ని కూడా ఇన్వాల్వ్ చేయటం కానీ యూనివర్సిటీలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ని చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళని త్వరగా రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని రోల్స్లోకి తీసుకురావటం కానీ లేకపోతే ఈరోజు చూస్తూ ఉన్నటువంటి కొత్తగా పెడుతున్న ఇంగ్లీష్ మీడియంలో చాలామంది ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తూ ఉంటే మరి కోర్టులకు కూడా వెళ్తూ ఉన్నారు అధ్యక్ష. మరి పాపం వాళ్ళకు కూడా పిల్లలు మరి ఉన్నారని తెలుసుకొని కోర్టులకు వెళ్ళి ఎన్ని కోర్టులకు వెళ్ళినా ఎలాంటి అవాంతరాలు ఉండినా ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్యను తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ మధ్య అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు. నమస్కారం. కరణం ధర్మశ్రీ భాగ్యలక్ష్మి గారు, కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా మాట్లాడే ముందు ఈరోజు ఆడపిల్లల చదువు కోసం కృషి చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి విశేషంగా కృషి చేసినటువంటి సావిత్రిబాయి పులే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు అర్పిస్తూ ఏదైతే ఈరోజు మేము అడిగినటువంటి ప్రశ్నలకు చాలా క్లుప్తంగా చాలా డీటెయిల్డ్గా సమాధానం ఇచ్చినటువంటి గౌరవ మంత్రి గారికి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముందుగా ఏదైతే విద్యారంగానికి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది మూడో బడ్జెట్ సెషన్స్ మనం నిర్వహించుకుంటున్నాం. ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా మ్యాక్సిమం బడ్జెట్ అలోకేషన్ అంతా కూడా ఈరోజు మ్యాక్సిమం ఎడ్యుకేషన్కి కేటాయిస్తూ విద్యారంగానికి కేటాయిస్తూ దాదాపుగా 90,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యకి ఖర్చు పెట్టడం అనేది నిజంగా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోని ఎక్కడ కూడా జరిగినటువంటి విషయం. అండ్ ఈరోజు
ఆ ప్రభుత్వంలో ఈ రోజు మన రాష్ట్రానికి ఇంత అవకాశం ఇచ్చినటువంటి నిజంగా ముఖ్యమంత్రి గారికి నా తరపున మా గిరిజన ప్రాంత ప్రజలందరి తరపున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ రోజు ఎడ్యుకేషన్ లో మనం చూసుకోగలిగితే నాడు నేడు దగ్గర నుంచి ఈ రోజు అమ్మఒడి కావచ్చు, జగనన్న గోరుముద్ద కావచ్చు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక ఇలాక అనేక పథకాల ద్వారా ఈ రోజు ఏదైతే గిరిజన ప్రాంతంలో అత్యంత అక్షరాస్యతకు వెనకబడినటువంటి ప్రాంతంగా ఈ రోజు గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. అండ్ ఈ రోజు మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా ఈ రోజు విద్య అనేది ఒక నాణ్యమైన విద్య అందించే లక్ష్యంగా ఈ రోజు అనేక చర్యలు తీచేపడడం మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. అండ్ ఈ రోజు ఏదైతే మా ప్రాంతానికి సంబంధించి ఈ రోజు గౌరవ మంత్రి గారికి నా తరపున ఒక ప్రశ్న, అదే విధంగా ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఏదైతే మాతృభాష వాలంటీర్స్ అనే వాళ్ళు దాదాపుగా ఐటీడీఏ పరిధిలోని దాదాపుగా 1200 మంది ఈ రోజు మాతృభాష వాలంటీర్లుగా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఏదైతే ప్రతి ఒక్క గిరిజన తెగకు ఉపతెగకు కూడా వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజెస్ కొండ భాష కావచ్చు, కుయి లాంగ్వేజ్ కావచ్చు, అదేవిధంగా ఆదివాసీ ఒడియా కావచ్చు, ఈ భాషల్లోని వాళ్ళు సవర కావచ్చు, ఈ భాషల్లో వాళ్ళు విద్యా బోధన పిల్లలకి నేర్పుతూ దానికి తర్వాత తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మాధ్యమంలో నేర్పే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ ఏదైతే గత 2007లో సర్వశిక్షణ అభియాన్ కింద వీళ్ళని మనం నియమించుకోగలిగామో, అండ్ ఈరోజు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయి అండ్ వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా ఉంది. అండ్ ఈరోజు గిరిజన ఎందుకంటే మారుమూల పీవీటీజీ గ్రామాలకు మనం వెళ్తే గనక కనీసం తెలుగు మాట్లాడే పరిస్థితి కూడా వాళ్ళల్లో కనిపించదు. ఒక విద్య అభ్యసించాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మాతృభాష నుంచి 3 లాంగ్వేజెస్లో ఈరోజు మనం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియాన్ని ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేద గిరిజనులందరూ కూడా ఈరోజు పోటీ ప్రపంచంలో పోటీ పడాలి. ఖచ్చితంగా గ్లోబల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ మీడియం ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి పేదవాడు కూడా ఉన్నత స్థాయికి వెళ్తారని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో అది సాకారం అవ్వాలంటే ఖచ్చితంగా ఏదైతే ఈ లోకల్ లాంగ్వేజెస్ను కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు నాడు నేడు ఫేజ్లోని ఆశ్రమ్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఫేజెస్ ఆఫ్ స్కూల్స్ అన్నీ కూడా మనం ఫేజ్ 1లోని మనం చాలా అద్భుతంగా కార్పొరేట్ స్థాయి స్కూల్స్కి తరహాలోని ఈరోజు గవర్నమెంట్ పాఠశాలల్ని మనం తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఇదో సెకండ్ ఫేజ్లోని, ఎందుకంటే చాలా మారుమూల ప్రాంతంలో అధ్యక్ష కనీసం స్కూల్స్ కూడా లేదు, బిల్డింగ్లెస్ స్కూల్స్ చాలా ఉన్నాయి, డెవలప్డ్ కండిషన్స్లో చాలా స్కూల్స్ ఉన్నాయి. అది సెకండ్ ఫేజ్లో కనుక మనం టేకప్ చేసుకోగలిగితే, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్కూల్స్ తర్వాత మనం ఫేజ్ వైజ్లో మేనర్లో మనం అభివృద్ధి చేసుకున్న కనీసం నీడ కూడా లేనటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ వాటిని టేకప్ చేయాలని నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ గతం నుంచి ఇప్పుడు మనం చూసుకోగలిగితే ఎడ్యుకేషన్ను చాలా ప్రజలందరికీ పిల్లలందరినీ కూడా ఈరోజు స్కూల్స్లో చేర్చి వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదివించాలని ప్రతి ఒక్క పేరెంట్ కూడా గిరిజన ప్రాంతంలో ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష గతంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ప్రకారంగానే ఉన్నాయి. మాకు అడిషనల్ రిక్వైర్మెంట్, అదేవిధంగా అడిషనల్ బిల్డింగ్స్ రిక్వైర్మెంట్ కూడా చాలా దగ్గర ఉంది అధ్యక్ష. సో వాటిని కూడా నాడు నేడు ఫేజ్లో మనం తీసుకోగలిగితే ఎక్కువ మందిని, ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఒకే రూమ్లోని అది 5 మెంబర్స్ కెపాసిటీ అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడైతే నాడు నేడు మనం టేకప్ చేసామో ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి వాళ్ళందరూ అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఈరోజు షిఫ్ట్ అయ్యి అకామిడేషన్కి చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. సో దీన్ని మంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు అడిషనల్ క్లాస్ రూమ్స్ని నాడు నేడులోని మాకు ఇవ్వగలిగితే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అండ్ అదేవిధంగా అధ్యక్ష ఏదైతే ఈరోజు అమ్మఒడిలోని ప్రతి తల్లికి 15,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాము. అండ్ ఈరోజు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద, ఎందుకంటే గౌరవ గిరిజన శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి మేడం గారు నోటీసులో కూడా పెడతా ఉన్నాము, ఈరోజు ఏదైతే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఖచ్చితంగా ఆశ్రమ్ స్కూల్స్లో ఏదైతే 1000 రూపీస్ని మనం డిడక్ట్ చేయాల్సింది ఏదైతే ఉందో ఆ జీవో అయితే మరి ఇప్పటివరకు ఆశ్రమ్ స్కూల్స్ అది కొనసాగట్లేదు. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి బిల్డింగ్స్లో ఎక్స్ట్రా టాయిలెట్స్ కూడా మనం నిర్మాణం చేసి, ఎందుకంటే ముఖ్యంగా గర్ల్స్
స్కూల్స్ లో కూడా పరిస్థితి మెయింటెనెన్స్ లేక చాలా ఇబ్బందిగా ఉంది. అది కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి అంటే కనుక ఖచ్చితంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అనేది కూడా మనం అది 1000 రూపాయస్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో గౌరవ మంత్రి గారికి ఇవన్నీ కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా మా గిరిజన ప్రాంతానికి అత్యధిక ప్రయారిటీ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్ నెక్స్ట్ బిఏ మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు మీరు సిగ్నేటరీ మర్చిపోయారా ఏంటి? మీరు సిగ్నేటరీ అనే సంగతి మర్చిపోయినారా ఏంటి? అక్కడ వెళ్ళి కూర్చున్నారు. అవునవును సార్, చెప్పండి. చాలే నమస్కారాలు స్పీకర్ గారికి. ఈరోజు పక్కనే వస్తామంటే మాట్లాడుతున్నారు ఈరోజు స్కూల్స్ గురించి. దయచేసి మనందరం కూడా పార్టీలు పక్కన పెట్టాలి. ఇది ఒక వ్యవస్థ, చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ప్రపంచం అంతా డెవలప్ అయిందంటే అమెరికా ఎందుకు డెవలప్ అయింది? గవర్నమెంట్ స్కూల్లో చదివారు అందరూ. చదువు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో అక్కడ సీట్లు కూడా దొరకవు. అదే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆ రోజు ఆలోచించవచ్చు కదా స్కూల్స్ అని ఎవరు పెట్టినా, ఎందుకంటే ఏమైనా ఒక ఆలోచన ముందుకు తీసుకుపోయేది ఏదైనా సరే దాన్ని మనం అందరం కూడా ఆనందిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నాడు నేడైతే నిజంగా లాస్ట్ టైం జగన్ సార్ వచ్చారు వరదలకి, ఆ స్కూల్ చూస్తే ఎస్టీ స్కూల్ చూస్తే కార్పొరేట్ స్కూల్స్ కన్నా బాగుంది సార్. టీవీలు అదేవిధంగా టేబుల్స్, ఎందుకంటే మనం ప్రపంచం అంతా కూడా మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే చదువుల నుంచి వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ మనం ఇక్కడి నుంచి అమెరికా పోతే డాలర్తో డబ్బు తీసుకొస్తారు. ఇండియా ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. రాజశేఖర్ గారు ఆ రోజు అందరికి పేద ప్రజలకు అందరూ కూడా ఫీజు ఫ్రీగా ఇవ్వటం వల్ల ఈరోజు చదువుకొని ప్రపంచం అంతా కూడా సాఫ్ట్వేర్ అంతా కూడా ప్రపంచం అంతా మన వాళ్ళందరూ పోయి ఈరోజు ఒక మిషన్లా పనిచేస్తున్నారు. డబ్బులంతా కూడా ఇండియాకి ఆర్థికంగా పెరుగుతుంది. కాబట్టి నాడు నేడు ఈరోజు చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈరోజు చాలా ఉన్నత స్థితి తీసుకొని పోయినారు. అదేవిధంగా ఇంగ్లీష్ అయితే నిజంగా దయచేసి అందరం కూడా దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేక చెప్పకూడదు. ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ బావాలన్నా కూడా మనం ఆ బిజినెస్లో మాట్లాడాలన్నా కూడా ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్. నిన్న నా కొడుకు నాతో మాట్లాడుతూ, నాన్న నువ్వు టీచింగు ఒక ఇంగ్లీషు సరిగా మాట్లాడటం లేదు, ఏదంటే అది పెద్ద పెద్ద కంపెనీస్తో మాట్లాడుతున్నప్పుడు సరిగా తెలియటం లేదు నీకు, ఒక టీచర్ని పెట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకో అన్నాడు. అంటే మన నా బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాడు కాబట్టి నేను అలా మాట్లాడలేను కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ కంపల్సరీ అందరికి కావాలి. ఎందుకంటే మనం కూడా అందరూ మాట్లాడే బయట పోయినప్పుడు ఫ్యాషన్ కూడా మాట్లాడతారు కొందరు. కొందరు ఇంగ్లీష్ రాకపోతే చీప్గా చూస్తారు. నేను చాలా దగ్గర చూసా ఇంగ్లీష్ రాకపోతే ఎంత డబ్బు ఉండేడైనా సరే ఇంగ్లీష్ రాకపోతే కానీ రాదు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం మీద నిజంగా ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా అయినా కానీ వాటికి ముందుకు తీసుకొని పోతున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఈరోజు మన రాష్ట్రాన్ని అందరూ చూస్తున్నారు ఎలా చేస్తున్నారు. ఫుడ్ కానించి క్లీనింగ్ కానించి బాత్రూమ్ కానించి ఈరోజు ప్రైవేట్ స్కూల్ చూసినామంటే గ్రౌండ్ లేదు. ప్రైవేట్ స్కూల్ చూసినామంటే వాళ్ళు 15 కేజీలు బస్తా మూట వేసుకొని పిల్లలు, మహిళా పరిస్థితి చదువు చూస్తే అంతంత మాత్రం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ అయితే ఎవ్రీడే మానిటర్ చేస్తూ అందరికీ విద్య నిజంగా ఈరోజు పిల్లలు ఎంత ఆనందపడుతున్నారంటే ప్రతి పిల్లలు కూడా వాళ్ళ డ్రెస్ కానించి షూ కానించి చదువు కానించి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో టీవీలు లేవు, ప్రైవేట్ స్కూల్లో మంచి డెస్క్లు లేవు, కింద కూర్చోబెట్టి చెప్పిస్తున్నారు. ఈరోజు మనం అందరం కూడా చూడాలి. దయచేసి ప్రతిపక్షాలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఊర్లో ఎట్టున్నాయి, ముందున్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, దాన్ని కంపేర్ చేద్దాం. అంతేగాని ప్రతిదానికి విమర్శించుకుంటా పోతే అది పద్ధతి కూడా విమర్శించాలి. దేంట్లో విమర్శించాలి రాజకీయంగా చదువులో మట్టుకు అటువంటి చదువుని 10 మందికి విద్య నేర్పించేది దాంట్లో మనం అడ్డం పెట్టి మన పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకునే ప్రతి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. ఎవరు ఇంగ్లీష్ మీడియం చదవలేదు ఒక్క చేతులు ఎత్తి చెప్పండి. ఎవరు ఒక్కరెత్తని చూద్దాం. మన పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదవాలి. పేదవాడు మట్టుకు ఇంగ్లీష్ చదవకూడదు, వాడు మన పనికే రావాలి. నిజంగా మీకు చాలా విచిత్రంగా ఉంది. లాస్ట్ టైం బెంగళూరులో నేను పోయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు జగన్ సార్ తిడుతున్నారు నిజంగా ఓపెన్గా. ఎందుకు తిట్టారో అడగతుండ, ఏమంటే పనులే దొరకట్లేదయ్యా,
మేడ స్కూల్ పెట్టా స్కూల్కి అందరు వెళ్తున్నారు. అంతకుముందు మా ఇంట్లోకి వచ్చి పని చేసేవాళ్ళు, బెంగళూరుకి వచ్చి పని చేసేవాళ్ళు, ఇప్పుడు మనుషులే రావటం లేదని సారని తిడుతున్నారు. ఎందుకని ఈరోజు వాళ్ళ వాళ్ళ ఊరికి వచ్చి ఈరోజు విద్య నేర్చుకొని రేపు వాళ్ళు ఒక దేశానికి ఒక ప్రపంచానికి ఇంకొక దేశానికి పోయి సంపాదించుకుంటే ఎప్పుడు కానీ మనం పాత రోజుల్లో పన్నోడు పన్నోడు కొడుకు మన ఇంట్లో పనిచేస్తా అదే కల్చర్ వస్తుంది. ఇప్పుడు లేదు. ఇప్పుడంతా కూడా ఆంధ్రాకి ఎవరు వస్తున్నారు పన్నోళ్ళు? నార్త్ ఇండియన్స్ నుంచి వస్తున్నారు. లుబో ఆంధ్రా బో మన హోటల్ బోండి ఈరోజు నార్త్ ఇండియన్ పీపుల్స్ ఉన్నారు. మన ఇంట్లో సెక్యూరిటీ చూడండి, ఎవరైనా పెట్టుకోవాలన్నా నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఈరోజు మన ఏమన్నా ఇండస్ట్రీకి పోవాలన్నా కూడా ఈరోజు నార్త్ ఇండియన్ చిన్న చిన్న పనులకి. ఈరోజు చదువు ప్రతి ఒక్క పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూల్లో చేరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ ఈరోజు ఎట్టుందంటే, ఈరోజు చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయితే టికెట్లు దొరకవు. ఆ పరిస్థితి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్కూల్స్కి బోర్డు పెట్టేస్తున్నారు. ఏమని ఈరోజు ఫుల్ అయిపోయింది, ఎక్కువ సీట్లు అయిపోయినాయి, నెక్స్ట్ మళ్ళీ ఇస్తామని చెప్పి. ఎప్పుడు లేదు దేశ చరిత్ర రాష్ట్ర చరిత్రలో గవర్నమెంట్ స్కూల్కి ఇంత పేరు వచ్చి ఇంతమంది చేరట. కాబట్టి దయచేసి మనం ఇంగ్లీష్ మీడియం కూడా అందరం కూడా స్వీకరిస్తూ ప్రతి ఒక్కరు అందులో చంద్రబాబు నాయుడు గారికి దయచేసి ఒక్కసారి ఇన్ఫోన్ చేస్తున్నాను, మీరు కూడా పెద్ద మనసు చేసుకొని పైన ఎక్కడ కూడా కత్తిరి లేకుండా దాన్ని ఫ్రీగా చేయాలి. మీరు అనుకుంటే అవుతుంది, పైన కత్తిరి వేస్తూ ఉంటారు, ఆ కత్తిరిలు కూడా వేయొద్దు. నిన్న కూడా స్టేట్మెంట్ ఇస్తూ సార్ని తిడతా ఉన్నాడు జగన్ సార్. ఏమైపోయింది రాష్ట్రం? బాగానే ఉంది. నువ్వేమైపోయినా తెలియదు. ఒక మనం యాంకర్ పెట్టుకున్నట్టు ఒక స్పీకర్ పెట్టుకుని నడుస్తూ మాట్లాడుతున్నాను. యాంకర్ సరిపోతారు, యాంకరింగ్ సరిపోతారు, రాజకీయానికి కాదు. అనుభవం అనేది ఏం తెలుసు, అసలుకి ఏం తెలుసు అంటాడు. తెలిసే కదా పేదోడు అంత ఈరోజు హ్యాపీగా ఉన్నాడు. తెలిసే కదా 31 లక్షల ఇల్లులు ఈరోజు ఇయ్యటం జరిగింది. తెలిసే కదా నాడు నేడు ఈరోజు ఎలా 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 తయారైంది ఈరోజు. కాబట్టి విమర్శించాలి. ఈరోజు ఇక్కడిని తప్పించుకుని వెళ్ళిపోయినారు, వచ్చి కూర్చోవాలి, ఎడొచ్చి సమాధానం చెప్పాలి. నేను బయట నుంచే నేను మాట్లాడతాను అనుకో, ఒక ప్రతిపక్షం 40 సంవత్సరాలు సబ్జెక్ట్ కనిపడ. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఏ స్కూల్ పోయినా కూడా నిజంగా గాంధీ గారి ఫోటో ఉంది, అంబేద్కర్ గారి ఫోటో ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో పిల్లలు ఎవరైతే చదువుకుని మంచి స్థితికి పోతారో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా, ఎందుకంటే మనం చెప్పుకునేది కాదు, మనందరం కూడా వేస్ట్కి మనం ఖర్చు పెడుతున్నాం. ఈరోజు విద్య మీద ఎవరైతే విద్య మీద డబ్బు ఖర్చు పెడతారో అది ఒక బిజినెస్. ఆ బిజినెస్ ఏంటంటే బిజినెస్లో లాస్ రావచ్చు, విద్య చదివితే ఎప్పుడూ లాస్ రాదు. ఎందుకంటే ఆ కుటుంబం కాదు పక్కన కుటుంబాలు కూడా హ్యాపీగా బతుకుతాయి. ఈరోజు ఇక్కడ చదువుకున్న ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా సీఓగా పనిచేస్తున్నారు మన వాళ్ళందరూ. ఖోఖో కాలో కానీ అన్నింటిలో కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితి తీసుకోబోయినారు. కాబట్టి ఈరోజు మనం కేరళ చెప్పుకుంటున్నాం, ఇండియాలో నెంబర్ 1 కేరళని, ఇప్పుడు మన ఆంధ్ర వస్తున్నది. చదువే కాదు స్కూల్స్ కూడా వస్తున్నాయి. కావాలంటే మన అందరం కూడా పోదాం. మీ నియోజకవర్గం చెప్పండి, నేనే వస్తాను మీ నియోజకవర్గానికి. నాడు నేడు పాత ఫోటో కొత్త ఫోటో, పాత వైట్ అండ్ బ్లాక్ చూద్దాం. మీ నియోజకవర్గమే చంద్రబాబు నియోజకవర్గం పోదాం, చంద్రబాబు స్కూల్ పోదాం. లే ఓపెన్, నేనేం చెప్పడం లేదు. బాగుందా బాగలేదు అవన్నీ వద్దు, అవన్నీ వద్దు. బాగుందా బాగలేదా సుధన్ రెడ్డి గారు, బాగుందా బాగలేదా? నాకు అడ్రస్ చేసి మాట. ఓకే ప్లీజ్, ఆ పక్క రచ్చ పిలుస్తుంది వాళ్ళకి. అదే పని ఎప్పుడు బయట పక్కలతో మాట్లాడేది వాళ్ళకి 24 గంటలు. ఇదే సరిపోయింది. ఎప్పుడైనా డెవలప్మెంట్ సార్ వీళ్ళకి ఎట్టంటే పక్కింటోడు కొత్త కారు కొనుక్కొస్తే ఒప్పునోడు గీతలు వేసినట్టుగా వీళ్ళకి ఎప్పుడు జీతం అంత ఇలేదే సార్. వీళ్ళకి ఇష్టం ఉండదు సార్ ఏది చంద్రబాబు నాయుడు ఏది వీళ్ళందరూ కూడా తెల్లాలే సాయంకాలం దాకా జగన్మోహన్ రెడ్డి ఏమి విమర్శించాలి, మంత్రిని ఏమి విమర్శించాలి, రాష్ట్రాన్ని ఎలా దివాలా తీయాలి, రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలి, విద్య వస్తే వాళ్ళ ఇంట్లో పదవులు దొరకరు, ఇదే అయిపోయింది వాళ్ళకి. కాబట్టి జగన్ గారు సామాజిక అభివృద్ధి అందరికీ సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని వాళ్ళు. మనం వచ్చినాక రాష్ట్రాన్ని దేశం అంతా కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు. నాడు నేడు మీరు వచ్చినప్పుడు పురుగులు కూడి పెడుతున్నారు, పురుగులు పెడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు స్కూల్లో, ఈరోజు మన ఇంట్లో కన్నా మంచి ఫుడ్ పెడుతున్నారు, మన ఇంట్లో కన్నా మంచి ఫుడ్ పెడుతున్నారు. మీరు గోరు ముద్ద మీరు పెడుతున్నది ఏందే, ఏం పెడతారు? పురుగులు ఫుడ్ పెడుతున్నారు. మీరంతా ఓపెన్ గా మాట్లాడాలంటే మనం నిజాయితీగా మాట్లాడాలి. నిజాయితీగా స్పీకర్ గారు వీళ్ళకి ఎన్ని చెప్పినా కూడా అర్థం కాదు. ఎప్పుడు కానీ పిల్లలకి ఇచ్చిన కోడిగుడ్లు, కోడిగుడ్లు కూడా ఈరోజు వెయిట్ వేసుకుని తక్కువ ఉన్నా కూడా ఒప్పుకోవటం లేదు. అప్పుడు ఏమిలా 4 గుడ్లు ఇచ్చేది, 4 గుడ్లు రాసేది, 4 4 40.
కాబట్టి దయచేసి అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇది మంచి స్కీమ్ అందరూ కూడా ఎంకరేజ్ చేయండి దీన్ని దయచేసి ఇంగ్లీష్ వద్దు నాడు నేడు గెతిరేకం చేస్తాం మేము ఆడబోతాం మేము ఎడబోయి కట్ చేస్తాం లేదని ఇంకొక రాజకీయం ఇంకో దాంట్లో కట్ చేయండి ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే రాష్ట్రంలో అది ఏ పార్టీ అయినా సరే మా ఊర్లో ఎలా డెవలప్ లేదంటే అందరం బాధం ఆ ఊర్లో బాగుండే డెవలప్ ఎందుకోట చూస్తాను తెలియజేస్తున్నాను నువ్వు చాలా బాగా మాట్లాడతావయ్యా అనొచ్చు నువ్వు గబక్కుని చేసావు సార్ మైక్ నేను ఇంకా దాన్ని అర్థమైంది నువ్వు చాలా బాగా మాట్లాడారు సార్ నమస్కారం థ్యాంక్ యూ రామచంద్రారెడ్డి గారు ప్లీజ్ ఓకే ఇస్తాను ఇస్తాను అధ్యక్ష మొన్న తప్పనిసరిగా అధ్యక్ష మొన్న సంతాప తీర్మానం మీద మాట్లాడడానికి అవకాశం లేదు అధ్యక్ష వినాలి అధ్యక్ష మీరు చెప్పండి మొన్న సంతాప తీర్మానం మీద మాట్లాడడానికి అవకాశం ఇలా ఈ రోజైనా అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ఉత్తర ప్రత్యుత్తరాల రాసే క్రమం మాంటే ఇస్తాను తప్పనిసరిగా కానివ్వండి అధ్యక్ష మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు అని బోర్డు పెట్టడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారిగా నేను చూశాను అధ్యక్ష ఇది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇది పేపర్లో ప్రసార మాధ్యమాల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలు ఇక్కడ సీట్లు లేవు దయచేసి ఇంకా అడ్మిషన్స్కి రావద్దండి అంటే దీన్ని బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మెరుగైన ప్రమాణాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పాఠశాలలు రూపుదిద్దుకున్నాయో స్పష్టంగా అర్థమవుతోంది అధ్యక్ష అధ్యక్ష మేము దాదాపు 1970లో నేను మా ఊర్లో పీవీసి ఉన్నత పాఠశాలలో వాయిల్పాడులో చింత చెట్ల కింద చదువుకున్నాం అధ్యక్ష ఈరోజు అదే పాఠశాలకు దాదాపు 50 సంవత్సరాల తర్వాత అంటే మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో మారినాయి మరి మొట్టమొదటిసారిగా ఈ నాడు నేడు కార్యక్రమం కింద మా ఊర్లో 85 లక్షల రూపాయలతో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దానంటే మాకే ఆశ్చర్యం అధ్యక్ష మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ విధంగా పాఠశాలలు రూపు దిద్దుకుంటున్నాయా ఈ విధంగా సౌకర్యాలు ఉన్నాయా ఈ విధంగా టీవీలు ఉన్నాయా ఈ విధంగా బల్లలు ఉన్నాయా ఈ విధంగా కంప్యూటర్లు వచ్చాయని చెప్పి మాకే చాలా ఆశ్చర్యం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా నేను శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో నిరుడు లాస్ట్ 5 ఏళ్ళు కూడా మేము పర్యటించినప్పుడు మేము మధ్యాహ్న భోజనం పరిశీలి చేశాం అధ్యక్ష చాలాసార్లు పాఠశాలలో ఆ భోజనం తనిఖీ చేసినప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో మానవ మాత్రలు తినలేరు అధ్యక్ష ఆ భోజనాన్ని అంటే ఆ యొక్క ఆ అద్దము ఆ అన్నము ముద్దల ముద్దలుగా ఉండడము ఆ రసములో పురుగులు ఉండడము ఆ సాంబారు నీళ్ళ సాంబారు ఈ విధంగా ఏమాత్రం ప్రమాణాలు పాటించకుండా నాణ్యత లేకుండా గత ప్రభుత్వంలో మరి చిన్నపిల్లలు చిన్నపిల్లలంటే భగవంతునితో సమానము అధ్యక్ష అటువంటిది లాస్ట్ 5 సంవత్సరాల్లో మరి ఏ విధంగా మధ్యాహ్నం భోజనం పెట్టినారనేది కూడా మేము చూసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి జగనన్న గోరుముద్ద అని చెప్పి వారం రోజుల పాటు ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు కూడా మరి ఎటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారం ఇవ్వాలా ఎంత నాణ్యతతో కూడుకున్నటువంటి ఆహారం ఇవ్వాలా ప్రతిరోజు కోడిగుడ్డు చిక్కి అదేవిధంగా మంచి పప్పు మంచి సన్న బియ్యంతో కూడుకున్నటువంటి అన్నము ఈ విధంగా 6 రోజుల పాటు మరి ఈరోజు గోరుముద్ద కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది అందుకనే ఈరోజు చూస్తే క్రమేపీ ఈరోజు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల సంఖ్య పడిపోతోంది అధ్యక్ష దయచేసి అందరూ కూడా గమనించాల్సింది ఈరోజు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బాగా ఈరోజు సంఖ్య పెరుగుతూ ఉంది క్రమేపీ కార్పొరేట్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు మా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంఖ్య పడిపోతోంది అధ్యక్ష దానికి కారణం ఏదంటే ఈరోజు విద్యా ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా అధ్యక్ష అదేవిధంగా ఈరోజు నాడు నేడు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష నాడు నేడు కార్యక్రమాన్ని మీరు జూనియర్ కళాశాలలకు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు కూడా విస్తరింపజేసి వాటిని కూడా బాగు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని కూడా తమ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను దీని మీద కూడా మంత్రి గారు స్పష్టంగా సభ ద్వారా మీరు వారు దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష
మనం చూసాము చేసాం మనము ఎన్టీ రామారావు గారి టైంలో కూడా మీరు నేను శాసనసభలో తెచ్చారు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత కూడా మనం శాసనసభలుగా పనిచేసాం ఆ ప్రభుత్వంలో కూడా కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెనుమార్పుల దశ విద్యారంగంలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే పెనుమార్పులు మరి